హాయ్ అండి ఈరోజు స్నాక్ ఐటెం ఎంతో కరకరలాడే చకోడీలు ఈ చక్రోడీలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్ట్ ఉంటాయి అనమాట చాలా సింపుల్గా చాలా ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ చక్రోడీలను ఎలా తయారు చేయాలి ఏంటనేది నేను మీకు వీడియోలో చూపిస్తానండి వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పీఎన్వి తెలుగు ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి చెకోడీలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కళాగిని పెట్టుకున్నానండి స్టవ్ మీద ఒక కప్పు వాటర్ పోసుకోవాలి ఈ కప్పు వాటర్లోకి ఒక స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి వాము ఒక అర స్పూన్ అయితే సరిపోతుంది అలాగే చెకోడీలు మంచి కలర్ రావాలంటే మనకి ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి ఇది వాటర్ను మరిగించుకున్నాక మనం ఏ కప్పుతో అయితే మనం వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో వరిపిండి తీసుకోవాలి వరిపిండి తీసుకుని ఈ విధంగా ముద్దగా వచ్చేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ కట్టేసి కొంచెం చల్లారే వరకు మూత పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు కొద్దిగా అంత చల్లారిందండి ఇప్పుడు ఈ పిండిని ముద్దలాగా కలుపుకోవాలన్నమాట మొత్తం అంతా పిండి మొత్తం కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే ఎంత బాగా కలుపుకుంటే చకడులు అనేవి విడిపోకుండా చక్కగా వస్తాయండి చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి ముద్దని తీసుకోవాలి ఎప్పటికప్పుడు మూత పెట్టుకుంటూ ఉండాలండి లేకపోతే పిండి ఆరిపోతుంది ఇలాగా పిండి ముద్దని అరచేతిలోకి తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఎక్స్ట్రా పిండిని కొంచెం పక్కా పెట్టేసుకుందామండి ఈ విధంగా మనం అది చేతిలో పెట్టుకొని ఇలా రోల్ చేసుకోవాలి రౌండ్గా మనకి వేలు చుట్టుకుని వేలికి ఇలా చుడితే మనకి చూసారా చెకోడి షేప్ అనేది వచ్చేసింది కదండి మనం ఇలాగ ఈ విధంగా మనం చెకోడీలను తయారు చేసుకోవచ్చు అలాగే మీకు కుదరలేదు అనుకోండి ఒక ప్లేట్ మీద అయినా సరే ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు ప్లేట్ మీద చేసుకొని ఇలాగ వేలికి చుట్టుకుంటే మనకి చెకోడీలు అనేవి వచ్చేస్తాయి ఈ విధంగా చకడీలని మనం తయారు చేసేసుకుందామండి ఫస్ట్ ఇలాగా రౌండ్గా మొత్తం అన్నీ తయారు చేసేసుకోవాలి చూసారండి మొత్తం అన్నీ తయారు చేసేసాను నేను ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ఈ చకేడీళ్ళను వేసుకుని వేయించుకుందాం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూసారా ఈ విధంగా వేగితే మనకి సరిపోతాయి ఒక ప్లేట్లో తీసేసుకుందామండి మిగతావి కూడా మొత్తం వేయించేసుకుందామండి ఈ విధంగా చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వరిపిండి చికోడీలు అనేవి మనకి నిలవ కూడా ఉంటాయండి ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్ గా తింటారు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి